రైతుల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించిన నేపథ్యంలో గురువారం మంతని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు రైతుల సంబరాలు జరుపుకున్నారు. ఇక మంత్రంలో అంబేద్కర్ చౌరస్తాలో మంతని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంతని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రైతు బిడ్డల గురించి గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన శిరస్వాంతి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి రైతులు రిక్కార్తె డొక్కార్తె అనే విధంగా రైతాంగానికి ఏ విధంగా లాభం చేయాలన్నటువంటి గొప్ప మంత్రున్నటువంటి ముఖ్యమంత్రి మరి లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించడంతో ఈరోజు మంత్రి నియోజకవర్గ ఎడుకోటూరు పుట్టమదన్న జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న గారి నాయకత్వంలో ఈ రోజు వారి యొక్క ఆదేశాల మేరకు మరి గౌరవనీయులైనటువంటి మన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమదన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి పాలాభిషేకం చేసుకుంటూ సీట్లు పంపిణీ చేసుకుంటూ మరి ఇక్కడ పటాకాలు పెద్ద ఎత్తున వేగింపు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్